తెలుగు రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తానని చెప్పి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన పార్టీ జనసేన. అయితే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా కోట్లాది మంది అభిమానులకు ఎంతో సుపరిచితుడు, అది ఒప్పుకోవాల్సిన సత్యమే. కానీ రాజకీయాల్లో సినిమాల్లో రాణించగలిగినంతగా రాణించగలరా అని చెప్పి వేసిన ప్రశ్నకు ప్రశ్నించే పార్టీ మాది అని చెప్పి సమాధానం వచ్చింది పార్టీ పెట్టిన కొత్తలో. పెట్టిన వెంటనే ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా ఎంట్రీ ఇవ్వకపోయినా, పార్టీ పెట్టిన వెంటనే ఆయన బరిలోకి దిగకపోయినా, 2019 ఎన్నికల్లో బరిలోకి దిగి ఒక కీలక సమయంలో గెలుపొందాల్సిన చోట ఓటమి చెంది ఒక రకంగా చెప్పాలంటే ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అయితే జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్న టైంలో ఒక్కొక్క నాయకుడు పార్టీ నుంచి బయటికి రావడం, ముందు ఎవరైతే జనసేనను భుజాన వేసుకొని బరిలోకి దిగారో కొంతమంది కీలక నేతలు కానివ్వండి, సీనియర్లు కానివ్వండి, వాళ్లే 2019 పరాజయం తర్వాత ఆ పార్టీకి దూరం కావడం ఒక రకంగా జనసేన పార్టీకి ఆదిలోనే అంశపాదు ఎదురైంది అని చెప్పక తప్పదు. ఇదే టైంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో తెలియదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సింగిల్గా ముందుకు వెళ్తారనుకున్నారు, సింహం సింగిల్గా వస్తుందని డైలాగులు కూడా వేసుకున్నారు. కానీ చివరికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో పొత్తు పెట్టుకున్నారు కదా, దాని వెనకాల భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉందా జనసేన వల్ల, జనసేనకే బీజేపీ వల్ల ఉపయోగం ఉందా అని ప్రశ్నిస్తున్న టైంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారో ఒక బలం పెరిగిందని ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అదే టైంలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు, ఏదైతే అజిటేషన్ చేస్తున్నారో అమరావతిలో రైతులు ఒక నిరసనకు దిగారో, ఒక ఉద్యమం ప్రారంభించారో, రాజధాని తరలింపు విషయంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు పలికిన మద్దతు, ఆయన వాళ్ళకి ఇచ్చిన హామీలు, ఒక రకంగా దానికి సంబంధించి విశాఖలో ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న వెంటనే మరోసారి లాంగ్ మార్చ్ ఏర్పాటు చేయడానికి పావులు కదపకగా ముందు ప్రకటన తర్వాత బీజేపీ దాన్ని రద్దు చేయడం, అక్కడి నుంచి మరోసారి మళ్ళీ పొత్తు పెట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుంది జనసేనకు అనుకుంటే కలిసి వస్తుందా, లేదంటే జనసేనని ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచేలాగా, ఆయన ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకునేందుకే మద్దతు పలికింది, పొత్తుకు రెడీ అయింది అనే ఒక సంకేతం ప్రజలకు వచ్చిందా అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక ఇప్పుడు ఎందుకు జనసేన గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాల గురించి ఎందుకు పదే పదే ప్రస్తావన వస్తుంది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అని అనుకుంటే గనక ఇద్దరు అభిప్రాయాలు కలవటం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. భిన్న అభిప్రాయాలతో ఒక భిన్న ఆలోచనలతో రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి. కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అంటే ఈ కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా సహకరిస్తుందా లేదా, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను స్వాగతిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలోనే కేంద్రం నుంచి వచ్చే వాదన ఒక రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుల వాదన మరోలా ఉంది. మూడు రాజధానులు ఒకళ్ళు వ్యతిరేకిస్తారు, ఒకళ్ళు సమర్థిస్తారు, ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు కావాలంటారు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి రెండు నాలుకల ధోరణి ఎప్పుడైతే వినిపిస్తుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అయోమయమైన పరిస్థితిలో ఎందుకు ఆయన పొత్తు పెట్టుకున్నారు అనే ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. తాజాగా జీవీఎల్ నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు ముందు అంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడేయాలని చూసుకుంటే కనుక ఖచ్చితంగా రాజధాని అనేది మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి దాన్ని ఎవరు అడ్డు చెప్పరు. కానీ వ్యక్తిగత వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నప్పుడు, ప్లస్ జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి, ప్రకాశం జిల్లా వ్యక్తిని కాబట్టి ఆయన మాటలు ఇప్పుడు కొన్ని చర్చనీయాంశంగా మారతాయి, చాలా కీలకంగా మారతాయి. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రకటన ఏంటంటే రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని తాను కోరుకుంటున్నాను అని, అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే దాన్ని అడ్డుకునే అవకాశం కేంద్రానికి లేదని చెబుతూ జగన్ వాదనకు పూర్తిగా మద్దతిస్తూ ఆయన మాట్లాడడం, దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ అయిపోయారు. ఆయన ఇచ్చిన కౌంటర్ ఎప్పుడైతే ఆ ప్రకటన రాగానే వెంటనే ఆయన రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్, మూడు రాజధానులకు బీజేపీ ప్రభుత్వం గనక మద్దతిస్తే తాను మాత్రం ఖచ్చితంగా అమరావతి పరిరక్షణకే మద్దతిస్తానని చెప్పి ఒక సంచలన ప్రకటన చేయడం. అంటే ఇక్కడే భిన్న వాదనలు, పొత్తు పెట్టుకున్న పార్టీతో
పార్టీ స్టాండ్కి జనసేన కట్టుబడి ఉండలేకపోతుంది. బీజేపీ స్టాండ్ వేరు, జనసేన స్టాండ్ వేరని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఈ విభేదాలు ఎంతవరకు వెళ్తాయి? పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రెండు కలిసి మున్ముందు నడవడం సాధ్యమేనా? వేచి చూడాలి.